ఓకే సో గీత నువ్వు గుమ్మడి గుజ్జు కూర చేస్తా అన్నావు కదా ఓకే రెడీయా మరి యా నైస్ ఓకే మరి గుమ్మడి గుజ్జు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గుమ్మడి గుజ్జు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి ముక్కలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు తరిగిన టొమాటోలు రెండు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఓకే గీత స్టార్ట్ చేద్దామా యా ముందుగా స్టవ్ ఆన్ చేయాలి తప్పకుండా కొంచెం నూనె ఫస్ట్ కొంచెం జీలకర్ర ఓకే తర్వాత ఉల్లిపాయలు నెక్స్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు చాలు మళ్ళీ ఎలాగో కారం కూడా వేసుకుంటాం కదా మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కొంచెం ఈ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి ఓకే ఓకే సో ఇది కాస్త వేగితే నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేగింది కదా గుమ్మడికాయని మనం ఆల్రెడీ ముందు ఉడికించేసి గుజ్జు చేసి పెట్టుకోవాలా ముందే ఉడికించేసి అదే పేస్ట్ పేస్ట్ లాగా ఇందాక కందేలు అయితే పేస్ట్ చేసుకున్నా ఇప్పుడు గుమ్మడికాయల పేస్ట్ చేసుకోవాలి నీకు అన్ని పేస్ట్లతో బాగా ఈజీగా వంట చేసేయచ్చు అని ఎవరైనా చెప్పారా ఏంటి అవును పేస్ట్ చేసేస్తే ఫాస్ట్ గా కూడా మగ్గిపోతుంది కదా రాజుగారు మనకి అవునండి అంటే ప్రాసెస్ టైం అనేది తగ్గుతుంది తగ్గుతుంది అండ్ ఇలాంటివి కన్సిస్టెన్సీ కూడా మనకంటే కొద్దిగా దగ్గరికి కావాలన్నా కొంచెం గ్రేవీ టైప్ లో కావాలన్నా బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఏం వేద్దాం నెక్స్ట్ కొంచెం ఉప్పు వేద్దాం చాలు ఎక్కువ వేస్తానేమో ఏమి లేదు సరిపోద్ది తర్వాత కొంచెం కారం ఓకే గుమ్మడి కొద్దిగా తీయగా ఉంటుంది కాబట్టి అంటే కొంచెం మనం ఘాటుగా కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పసుపు ఓకే టొమాటో వేసేసాం టొమాటో ముక్కలు ఓకే సో రాజుగారు ఏమో పులుపుకి చింతపండు వాడారు టొమాటో కానీ యాక్చువల్గా నాకు పర్సనల్గా పులుపుకి చింతపండే ఇష్టం అవునా ఓ మళ్ళీ గ్యాప్ మళ్ళీ గ్యాపా అంటే ఇది మగ్గాలి కదా నువ్వు గ్యాప్ అన్నావు అనుకో నీకేమన్నా కావాలేమో అనుకుంటున్నాం మేము అంటే ఇంక మళ్ళీ ఏం పాట పాడతావు ఇప్పుడు మరి అయితే గ్యాప్ లో మాకోసం నీకు ఫిల్మ్ పేరు తెచ్చి పాట చిన్న పాటని పాడకపోతే ఎలా పాడకపోతే ఎలాగా పాడాలి ఎన్నిసార్లు అశోక్ వచ్చినా ఎన్నిసార్లు పాడబడాలి పాడాలి యా మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నటెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మలాగ లైఫ్ లాంగ్ ఉండరంతే మగాడి బుద్ధి కుక్క తోక లాంటిదంతే ఈడు కూడా ఇంతే ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు గుమ్మడికాయ గుజ్జు పెట్టేసుకోవాలి వేసి దీన్ని కలుపుకోవాలి రైస్ లోకి ఎక్కువ బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిల్లోకైనా బాగానే ఉంటుందేమో కదా అన్నంలోకి ఎక్కువ బాగుంటుంది అన్నంలోకి ఎక్కువ నీకు రైస్ బాగా ఇష్టం అనుకుంటా కదా నాకు కూడా మన సౌత్ ఇండియన్స్ కి ఎక్కువ చపాతి అంటే ఏదో డైటింగ్ కోసం తింటాం గానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రైస్ తో తినడానికి ఉంటున్నాం నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం ఓకే ధనియాల పొడి ఇద్దాం ఓకే ఓకే ఇందులో ఇంకా వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాయిస్ మనకు అంటే కొంచెం ఏదో ముద్దగా అంటే ముద్దగా తీసుకోవచ్చు కొంచెం లూజ్ గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి ఓకే ఫ్లేవర్ కి తర్వాత జీలకర్ర పొడి కూడా వేద్దాం సో రాజుగారు ఒట్టి ధనియాల పొడి వేశారు నేను మాత్రం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి జీలకర్ర పొడి కూడా వేస్తాను అన్నట్టు రెండు వేసేసావు సో ఈ ఫ్లేవర్ దీనికి బాగుంటుంది అనిపిస్తోంది ఇప్పుడు మీ ఆయనకి గుమ్మడికాయ గుజ్జు కూర కూడా ఉందా లిస్టులో మెనూలో ప్రతి ఇది ఆల్రెడీ నీకు వచ్చిన అంటే కాబట్టి గుమ్మడికాయ తీపి కూర ఇష్టం తనకి తనకి ఓ
అమ్మ చేసే గుమ్మడికాయ తీపికూర ఇష్టం. అవునా? ఇందులో బెల్లం వేసేసుకోవచ్చా రాజుగారు? మనం వేసుకోవచ్చు అంటే వాళ్ళకి కాల్స్ అంటే కొద్ది మంది కొంచెం స్వీట్ గా తింటారు కదా, యాడ్ చేసుకోవచ్చు. దీనికి పైన కొంచెం రాజుగారు లాగా పైన ఉరికి ఇలా వేయాలి. రాజుగారు వేసినట్ట. ఓకే నైస్. సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి రెడీ అన్నమాట. ఓకే సో మరి మొత్తానికి మన స్పెషల్ గెస్ట్ గీతా మాదిరి చేసిన గుమ్మడి గుజ్జు కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూడటమే బాకీ ఉంది. సో రెండు వంటలు టేస్ట్ చూసే ముందు ఈ గుమ్మడి గుజ్జు కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి గుజ్జు కూర తయారు చేసే విధానం. ముందుగా గుమ్మడికాయ ముక్కలు ఉడికించి మెదిపి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గుమ్మడి గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి గుజ్జు కూర రెడీ. Go, go, go.